పడుతూ ఉంటది కదా వీడియోస్ ఎక్కడ చేస్తారు రోడ్ మీద చేస్తా ఉంటారు కదా అనేసి నేను ఇప్పుడు చూపిస్తాను మీకు నేను వీడియోస్ ఎక్కడ చేస్తాను అనేసి చూడండి ఇక్కడ రోడ్ కనిపిస్తుందా అక్కడ కార్నర్ లో చేస్తాను లేకపోతే ఇక్కడ ఇంటి కింద చేస్తాను ఇక్కడ ఈవినింగ్ అయితే ఇక్కడ అక్కడ షటిల్ ఆడతాం అందరం కలిసి ఇక్కడ అంతే ఇక్కడ ఏం లేదు అక్కడికి వెళ్తే అది మెయిన్ రోడ్ ఇది మాది రోడే కాదు చూసారా మీరు తిరుపతిలో యాడ ఉంటారు మేము తిరుపతి కేటి రోడ్ థ్యాంక్ యూ ఇంకా వాళ్ళు అడిగారా నిన్ను అంట చెప్పాలి వాళ్ళు ఊరుకుమంటే నాకు కమెంట్స్ లో రోడ్ మీద చేస్తున్నావు అంట అంటున్నారు నేనేం రోడ్ మీద ఏం చేయలేదు అవును నేను బాగున్న ఫ్రెండ్ తిన్నాం మీరు తిన్నారా చెప్తా కదా హాయ్ ఇలాంటివి వద్దు కొత్తగా ఏమనంటే అడగండి హాయ్ అందరికి నేను చెప్పుకోలేను మీకోసం మీ పిక్ డ్రా చేసి పెట్టా కానీ మీరు చూడలేదు అయ్యో నాకు ట్యాగ్ చేయండి ఇప్పుడు నాకు ఇప్పుడు స్టోరీలో ట్యాగ్ చేసి నేను చూస్తాను ఓకేనా మీ స్మైల్తో ప్రపంచానికి మీ బ్యూటీ సీక్రెట్ చెప్పవా నాదేం తెలుసు ఒక నిమిషాలు నేను ఏం యూజ్ చేస్తాను చెప్తా ఇదో నేను యూజ్ చేసేది ఇది ఫస్ట్ నేను వచ్చి ఏదైనా లోషన్ నేను వ్యాజ్లిన్ లోషన్ యూజ్ చేస్తాను తర్వాత ఇది యూజ్ చేస్తాను తర్వాత స్పిన్స్ బీబీ పౌడర్ యూజ్ చేస్తా అంతే తర్వాత ఐబ్రోస్ ఐ లైనర్ లిప్స్టిక్ ఇవంతా కామన్ మా అమ్మ పేరు కాంచన మా నాన్న పేరు సుబ్రహ్మణ్యం అదే చెప్తున్నా లైవ్ ప్రతి ఒక్కరు వచ్చిన అందరూ పెళ్లి చేసుకుంటావా థ్యాంక్ యూ సన్ కుమార్ ఏదో పేరు నువ్వు జాబ్ చేస్తున్నావు అంటే నేను జాబ్ చేయలేదు నేను ఫార్మలీ మొత్తం కంప్లీట్ చేశాను మర్చిపోయా మీ అందరూ అడుగుతుంటారు కదా ఏం చేస్తుంటారు అనేసి నాది ఇప్పుడు ఒక మూవీ పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది ఇంకొకటి స్టార్ట్ చేయాలి అర్థమైందా ఇంకా ఏదో తొందరలో ట్రైలర్ రిలీజ్ అవుతుంది మా మూవీది మీరందరూ బాగా సపోర్ట్ చేయండి నేను వచ్చి నాది నా నేటివ్ వచ్చి తిరుపతి కాకపోతే నేను ప్రజెంట్ హైదరాబాద్లో ఉంటున్నాను ఇంకా టిక్టాక్లో మీకు మనీ వచ్చాయి ఎవరు చెప్పారు టిక్టాక్లో మనీ వస్తాయనేసి ప్రపోజల్ చేస్తే వస్తుంది మనీ కానీ టిక్టాక్లో అసలు రాదు అందరికీ హాయ్ ఓకేనా మూవీ నేమ్ వచ్చి తీరం త్వరలో మీ ముందరికి రాబోతుంది ఆ ట్రైలర్ ఓకేనా తిరుపతికి ఎప్పుడు వస్తావు అంటే లాక్డౌన్ అంతా అయిపోయాక తిరుపతికి వస్తా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయొచ్చుగా ఏమైనా కంటెంట్ ఉంటే చెప్పండి నేను స్టార్ట్ చేస్తా
షార్ట్ ఫిలిం, షార్ట్ ఫిలిం కాదు మూవీయే. అంత కొత్త టీమ్, న్యూ ప్రొడక్షన్, న్యూ క్యాస్ట్, ఓకేనా? ఎందుకు రావు మనీ వెరిఫైడ్ అకౌంట్ అనేది? అదే జనాలు ఏదో ఒక అబద్ధం చెప్తారు, అందరూ అదే నమ్మేస్తారు, వెరిఫైడ్ అకౌంట్ ఉంటే మనీ వస్తుందని. లేదు అలా అనుకోవద్దని, ఓకేనా? అక్క నాకు రిప్లై ఇవ్వట్లేదు కొంచెం. ఇప్పుడు ఏంటంటే ఇన్స్టాలో చాలా మెసేజ్ వస్తాయి, నేను ఎవరికి నీ మెసేజ్ పెట్టాను చెప్పు. మీరు కూడా ఏమైనా కొత్తగా నాకు రిప్లై ఇస్తే బాగుండు, ఓకేనా? హాయ్ హాయ్ అంటే ఎంతోమంది హాయ్ అని చెప్తూ ఉంటారు, నేను అందరికి హాయ్ చెప్పుకోలేనుగా. కొత్తగా ఏమన్నా అంటే మెసేజ్ చేయండి, ఓకేనా? అప్పుడు ఖచ్చితంగా రిప్లై వస్తుంది నా దగ్గర నుంచి. హీరో ఎవరు? అందరు కొత్త వాళ్ళే. ఇంకా టాపిక్ ఆపండి, మనీ చాలా వచ్చాయి అనుకుంటా అనుకుంటా అంటే లేవు అసలు రావు, ఓకేనా? ఇలా నమ్మద్దండి, ఎందుకు చెప్పు ఇలా నమ్మి నమ్మి మీరు మీరు మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని మీరే పోగొట్టుకుంటారు. హీరో ఎవరు? హీరో ఎవరు? కొత్త వాళ్ళు, కొత్త వాళ్ళు, కొత్త వాళ్ళు. గుడ్ ఆఫ్టర్నూన్. ఇంకేంటి, లైవ్కి వచ్చానుగా, లైవ్ రండి, లైవ్ రండి అంటా అంటారు కదా. ఏంటి బోర్ కొడతాను నాకు లైవ్, నాకు అసలు లైవ్ రావాలంటే బోర్ తెలుసా? లవ్ స్టోరీ చెప్పొక్క, వింటాను ఖాళీగా ఉన్నా. నీ లవ్ స్టోరీ నువ్వు చెప్పు ఫస్ట్, ఓకేనా? ఇంకా మీరు పబ్జి ఆడతారా? పబ్జి ఆడడం లేదు, నాకు పబ్జి అంటేనే ఇష్టమే లేదు. నేను ఫస్ట్ అప్పుడు పబ్జి స్టార్టింగ్ కొత్తగా వచ్చినప్పుడు ఇన్స్టాల్ చేసుకున్నాను, ఆడా పర్లే, కానీ నాకు అర్థం కాలే, అందుకే ఆఫ్ నేను అది అన్ఇన్స్టాల్ చేసేసాను. ఎక్కువగా నేను తమిళ్ చేసేదాన్ని, ఎందుకంటే మా మమ్మీ తమిళ్, మా నాన్న తెలుగు, కాబట్టి నేను తెలుగు ఎక్కువ, తెలుగు కన్నా తమిళ్ ఎక్కువ చేసేదాన్ని. తెలుగు వచ్చి అప్పుడప్పుడు చేసేదాన్ని ఎక్కువ కాదు, కానీ ఫెబ్ నుంచి, ఈ ఫెబ్ 2020 నుంచి నేను తెలుగు స్టార్ట్ చేశాను. అది కూడా సెకండ్నా అక్కడ నుంచి స్టార్ట్ అయింది. అంతకుముందు కూడా ఏంటంటే నాకు, నేను ఎక్కువగా డ్యాన్స్ వీడియోస్ చేయను. డ్యాన్స్ వీడియోస్ చేస్తే నాకు ఎవరైనా ఎక్కిరిస్తారేమో, బ్యాడ్ కమెంట్స్ వస్తాయి, నాకు ఏదో ఒకలాగా అనిపించేది. సర్లే ఏముందిలే కానీ అందరు చేస్తున్నారు కదా డ్యాన్స్, మనం చేస్తామని చెప్పి పెట్టాను, అక్కడ నుంచి స్టార్ట్ అయింది అంతే. నాకు సిస్టర్ ఉంది, అక్కకి పెళ్ళైపోయింది, తమ్ముడు ఉన్నాడు, తమ్ముడు వచ్చి డిగ్రీ చదువుతున్నాడు. నీకు తమిళ్ వస్తుందా? ఎనకు రొంబ నల్లా తెలియదు తమిళ్, నీకు ఏదాచి కేలింగ్నా అదికి సొల్ర ఆన్సర్. ఏ క్లాస్ నువ్వు? నేను ఎల్కేజీ. సాంగ్ పాడవా రవలి సాంగ్? నాకు ఏంటంటే నా ప్రాబ్లం ఏంటంటే నాకు లిరిక్స్ రావు, లిరిక్స్ ఉంటేనే పాడగలుగుతా ఏదన్నా. ఒక నిమిషాలు ఏం పాట ఆలోచిస్తానా. ఉండిపోరాదే ముండని తేలే, హత్తుకోరాదే కుండకి నిన్నే. తర్వాత నేను తర్వాత రాదు. అందం అమ్మాయి అయితే నీలా ఉందా అన్నట్టుందే. అంతవరకు వచ్చు బాను, ఒసే పంది చెప్పు. నువ్వు కూడా టిక్ టాక్ లో ఉండి పోరాదే. ఇంకా మీరు మ్యారేజ్, చాలామంది ఏందో అలా అడుగుతున్నారు, నాకు పెళ్ళి అయిపోయిందా పెళ్ళి అయిపోయిందా, నాకు పెళ్ళే అవ్వలేదు.
మా ఆపోజిట్ అపార్ట్మెంట్ లో ఉంటావు కదా, ఈవినింగ్ టైం పార్క్ లో చేస్తావు కదా వీడియోస్. అవునండి. టిక్ టాక్ టిక్ టాక్ ఏంది టిక్ టాక్ టిక్ టాక్